హాయ్ వ్యూయర్స్, చూడండి నేను పోలింగ్ చేస్తున్నాను ఇవాళ. ఇప్పుడు వీడియోస్ లెంతీగా అవుతాయని చెప్పి నేను మీకు ఈ పిండి కలిపేటప్పుడు అది చూపించలేదు, కానీ మీకు ఇట్లా బ్యూటిఫుల్గా ఉబ్బి మంచి తెల్లగా పూరీలు రావాలి అంటే మీరు ఏం చేయాలంటే సగం మైదా పిండి, సగము మన గోధుమ పిండి వేసి మీరు కలుపుకోవాలండి పిండి. చూడండి ఎంత బాగుంటుందో, చక్కగా పూరి రుబ్బి వస్తాయి, ఇంకా వైట్ కలర్లో ఉంటాయి, మరీ కాకరలాగా నల్లగా అయిపోకుండా ఉంటాయి అన్నమాట. నేనేమో పల్లి నూనె వాడతాను, పల్లి నూనె చాలా మంచిదండి హెల్త్కి. చిన్న కర్రీను పూరిని చేస్తున్నాను అన్నమాట, మీకు చూపిస్తాము పిండి ఇలా కలిపితే. ఏం లేదు, కొంచెం మనం మైదా పిండిను ఇంకా ఈ గోధుమ పిండి రెండు కలిపేటప్పుడు కొంచెం ఒక్క స్పూను నెయ్యి వేసి మనము బాగా పిసికేసి మరీ గట్టి కాకుండా మరీ లూజు కాకుండా కలిపామంటే మనకి ఇట్లా ఊగుతూ చక్కగా పూరీలు వస్తాయన్నమాట. అది ఈ చిన్న ఏమో ఒక 5 విజిల్స్ తీసేసి మనము దాంట్లో ఉల్లిపాయలు టమాటాలు వేసి చక్కగా మనం చోలే కర్రీ చేసుకోవచ్చు. హైలో పెట్టాలి, ఎప్పుడు కానీ హైలో పెట్టాలన్నమాట. హైలో పెడితేనే చక్కగా మనకి ఉగుతాయి ఇట్లాగా. చూసారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కవిత బాలాజీ హియర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.